తెలంగాణ ఒక ధనిక రాష్ట్రమని ఒక మిగులు రాష్ట్రమని తెలంగాణలో ఉండే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి తెలంగాణ ఒక బంగారు తెలంగాణ మారుతుందని చెప్పి మాటలు పెద్ద గొప్పగా మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మీటర్లు పెడుతుంది అగ్రికల్చర్ మీటర్లు పెడుతుంది అగ్రికల్చర్ మీటర్లు పెట్టి రైతుల దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తుంది అని చెప్పి శుద్ధ అబద్ధాలు మాట్లాడడం జరిగింది మీటర్లు పెడతారని చెప్పి భయపెట్టిన కేసీఆర్ ఇవాళ మీటర్లు ఎక్కడున్నాయా ఏడ వచ్చినాయా మీటర్లు ఏ ఒక్క రైతాంగం దగ్గరైనా మీటర్లు వచ్చినాయా ఇవన్నిటిని కూడా అబద్ధం పాలసీ కింద అబద్ధ మాటల కింద కేసీఆర్ పూట కట్టున్న సంగతి మీ అందరు తెలుసు అందరు కూడా కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే ఒక మంచి తెలంగాణ ఒక స్వర్గం లాంటి ఉండే తెలంగాణ సాధించుకుంటామని చెప్పి ఆనాడు గొప్ప మాటలు చెప్పిన కేసీఆర్ ఇవాళ ప్రజల నడ్డి విరచడానికి తయారైన సంగతి మీరు అందరు చూడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు ఏమంటున్నారు ఇవాళ రైతాంగానికి కాదు మామూలు వాళ్లకు కూడా మామూలు ప్రజలకు కూడా ఏదైతే ఉన్నదో ఇవాళ కరెంటు ఛార్జీలు అన్నిటిని కూడా పెంచడం జరుగుతున్నది అయ్యా నీవెన్నే ఆరాడు ఏమన్నావు ఏమి ఏదైనా ఏది ఏదైనా కానీ నేను ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడు నేను కరెంటు ఛార్జీలు పెంచడు నేను ప్రజలకు ఎప్పుడు మేలు చేస్తానని చెప్పినావు మళ్ళీ ఇవ్వాలని పరిస్థితి ఏంది ఇవాళ నాడు తెలంగాణ ప్రజల నడ్డి ఇవ్వడానికి ఏదైతే ఉన్నదో నీవి రేట్లు పెంచుతావా అని చెప్పి నేను అడుగుతున్నా ప్రజలు ఇవాళ ఊరుకుంటారా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాయని చెప్పి కూడా మీ అందరు నేను అడుగుతున్నా నీ ప్రగతి భవన్ బిల్లును ఇప్పటిదాకా నువ్వు పే చేస్తావా ఏడేళ్ల నుంచి అని చెప్పి అడుగుతున్నా డైరెక్ట్ గా ఏదైతే పద్ధతి ఉందో ఏదైతే లా ఉందో ఏదో చట్టం ఉందో ఏదైతే మీరు రాసిచ్చిండ్రో దాని ప్రకారంగా పీయూష్ గోయల్ గారు మాట్లాడితే మమ్మల్ని బేఇజ్జత్ చేసిండు మమ్మల్ని బేఖాతిరి చేసిండు మమ్మల్ని మర్యాద ఇవ్వలేదు ఎంత మర్యాద ఇవ్వాలి మీకు మీ ఆఫీస్లో కూసబెట్టిండు శాండ్విచ్లు తినిపించిండు కాఫీలు ఇచ్చిండు బాదాం పలుకులు ఇచ్చిండు అన్ని కూడా ఇచ్చిన తర్వాత మీకు లా గురించి ఏదైతే ఉందో మీరు రాసిచ్చిన కాయిదాన్ని ముందలు పెట్టిండు మేము ఫార్మాల్ రైస్ ఏదైతుందో కేంద్రానికి ఇయ్యము రా రైస్ ఇస్తామని చెప్పి మీరు రాసిచ్చిన కాయిదాన్ని మీ ముద్దలు పెట్టిన సంగతి మీరు మర్చిపోతున్నారు సెంటర్ గవర్నమెంట్ ఇవ్వాలంటే కూడా ఒడ్లు కొన్నికే తయారుండదు రైస్ రా రైస్ కొన్నికే తయారుండదు అని చెప్పి కూడా కేంద్ర మంత్రి చెప్తున్నాడు తెలంగాణ ప్రజలందరి మీద నీవైతే భారం వేస్తున్నావో వాళ్ళందరూ కూడా ఆ రిసీట్లు తీసి పెట్టుకుంటున్నారు ఆ రిసీట్లన్నీ కూడా చూసుకుంటున్నారు మాకు మొదలు ఎంత వచ్చేది ఇవాళ ఎంత వస్తున్నది అనేది అందరు కూడా రిసీట్లో తీసి పెట్టుకుంటున్నారు నీ బ్యాలెట్ బాక్స్ ముందరకు వచ్చినప్పుడు ఆ రిసీట్లే చూసి ఏదైతున్నదో పబ్లిక్ ఓటేస్తారని చెప్పి తెలియజేస్తున్నా పబ్లిక్ నీవే తక్కువ అంచనా అయ్యకు నీవు ఏ విధంగా సంపాదిస్తున్నావు అనేది ప్రజలకందరికీ తెలుసు పాత ప్రజలు కాదు వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు మేలుకున్నారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క అరాచకాన్ని కూడా ఇవాళ ప్రజలు గ్రహిస్తున్నారు ఎక్కడెక్కడ మీరు ఏ విధంగా తద్దరు కూడా ఏదైతే ఉందో లూట్ మారి గుండాగిరి ఇవన్నీ చేస్తున్నాయి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు తప్పక దీనికి బ్యాలెట్లో జవాబిస్తారని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తున్నాను.